ర్ స్టూడెంట్స్ నో మోర్ కన్ఫ్యూజన్ అట్ ఆల్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని చెప్పింది లై వైగోడ్స్కి బిలాంగ్స్ టు రష్యా మాస్కో సిటీ పీపుల్స్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి ద థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథం రాశాడు ద మైండ్ ఇన్ సొసైటీ అనేటువంటి గ్రంథం రాశాడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇకపోతే ఇప్పుడు ఇతని సిద్ధాంతాన్ని ఈజీగా ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ స్టడీ ఐ హ్యావ్ టు డివైడ్ ఇన్ సమ్ పార్ట్స్ నేను విభజిస్తున్నా పుస్తకంలో ఉండదు అట్లా మనకు ఈజీగా నేర్చుకోవచ్చు అవేమిటి ఏమిటి అంటే ఒక్కొక్కరి పేరు రాసు ఒక్కొక్క అంశాన్ని రాసుకుంటున్నాం ఒకటి ఒకటి ఏం తీసుకుందాం సహయోగ సమూహాలు వీటిని ఇంగ్లీష్లో కొలాబరేటివ్ గ్రూప్స్ అంట ఓకే రెండవది రెండవది టూ లేదా దీన్ని ఎంకే ఓ ఓకే నెక్స్ట్ మూడు ఏం తీసుకుందాం స్కాఫోల్డింగ్ స్కాఫోల్డింగ్ దీన్ని తెలుగులో సారువా అంటాం ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ జెడ్ పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏం తీసుకుందాం వీటిని మనకు సంబంధించి అంటే భాష స్వీయ నిర్దేశక భాష స్వీయ నిర్దేశక భాషణ సెల్ఫ్ డిరెక్టివ్ లాంగ్వేజ్ సెల్ఫ్ డిరెక్టివ్ లాంగ్వేజ్ ఒకసారి చూసుకోండి ఇవి పదాలు ఇచ్చి ఎవరు చెప్పారు అనొచ్చు వై డ్స్కి అట్స్ ఇట్స్ నాట్ డౌ ఎట్ ఆల్ డౌట్ ఇంకా డౌట్ అవసరం లేదు మీకు ఒకటి సహయోగ సమూహ ఈ పదం ఎవరికి ఏ సిద్ధాంతానికి సంబంధించింది అంటాడు వై డ్స్కి తేది సిద్ధాంతం ఏమిటి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఎంకేఓ అంటే ఏమిటి అంటాడు ద మ్యాన్ విత్ మోర్ నాలెడ్జ్ ద మ్యాన్ లేదా దీన్నే ద మ్యాన్ నాలెడ్జ్డ్ అదర్ అదర్ ఇట్లా మోర్ నాలెడ్జ్డ్ అదర్ మోర్ నాలెడ్జ్డ్ అదర్ నెక్స్ట్ స్కాఫోల్డింగ్ నెక్స్ట్ జెడ్పీడీ నెక్స్ట్ సెల్ఫ్ డిరెక్టివ్ లాంగ్వేజ్ స్వీయ నిర్దేశక భాష ఇప్పుడు ఏదంటే ఏంది దేన్ని ఏం చెప్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటాం ఓకే నెక్స్ట్ పేజీలోకి వస్తాం మనం ఇక ఫస్ట్ స్టేట్మెంట్ సహయోగ సమూహాలలోకి వస్తున్నాం సహయోగ సమూహాలు అంటే ఏమిటి అంటే ఇక్కడ ఒక నాలెడ్జ్ పీర్ నాలెడ్జ్ గ్రూప్ ఉండొచ్చు ఎక్కువ తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు వాళ్ళను డివైడ్ చేసి ఒక గ్రూపులుగా విభజించాలి అంతే క్లాస్ రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి యాభై మంది ఉన్నారనుకోండి ఈ యాభై మందిని ఒక పది గ్రూపులుగా అనుకోండి గ్రూప్కి ఐదుగురు వస్తారు టెన్ గ్రూప్స్ చేసామనుకోండి ఫిఫ్టీ మెంబర్స్ని గ్రూప్కి ఎంతమంది వస్తారు అంటే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వస్తారు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వస్తారు ఈ విధంగా ఒక్కొక్క గ్రూప్కి ఐదు ఐదుగురు వస్తే అది వాళ్ళను సహయోగ సహయోగ సమూహాలు అంటాం పీర్ గ్రూప్స్ అంటాం ఆ పీర్ గ్రూప్స్ అంటాం సహయోగాలు కొలాబరేటివ్ గ్రూప్స్ అంటాం ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మళ్ళీ మనకు నెక్స్ట్ అర్థమవుతుంది కానీ ఇలా యాభై మందిని తీసుకొని క్లాస్ రూమ్లో యాభై ఉంటే పది గ్రూపులు చేస్తారు అరవై ఉంటే ఆరు గ్రూపులు నీ ఇష్టం మంది ఎంతమంది చేసుకుంటావు అనేది నీ ఇష్టం రెండు గ్రూపులు చేస్తావా మూడు గ్రూపులు చేస్తావా మొత్తం మీద మాత్రం ప్రతి గ్రూపులో ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉండాలి యావరేజ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉండాలి బిలో యావరేజ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి ఒకే గ్రూపుల్లో అంతకు లెవర్సు ఒక గ్రూపులో లోయర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాకుండా ఒకే గ్రూపులో అన్ని రకాల ఇంటలెక్చువల్ లెవెల్స్ ఉన్న వాళ్ళను గ్రూపులు ఒక్క గ్రూపులో వచ్చేటట్టు అన్ని గ్రూపులు అట్లా సెట్ చేయాలి అది వాటిని మనం ఏమంటాం అంటే మనం ఇక్కడ సహయోగ సమూహాలు లేదా కొలాబరేటివ్ గ్రూప్స్ అంటాం మరి ఇక్కడ కొలాబరేటివ్ గ్రూప్స్ అనేటువంటి పేరుతోటి మనం ఇక్కడ పిలుస్తున్నాం ఇకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం మనం మరి ఇంకా అంటే రెండవది రెండవది ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం ఎంకే మోర్ నాలెడ్జ్డ్ అదర్ ఇదే ఇక్కడ ఉంది మోర్ నాలెడ్జ్డ్ అదర్ ఇప్పుడు దీన్ని పెద్దగా చేస్తారు కాస్త మోర్ నాలెడ్జ్డ్ అదర్ ఈ మోర్ నాలెడ్జ్డ్ అదర్ అంటే ఎవరు ఇక్కడ ద మోర్ నాలెడ్జబుల్ అదర్ ఈజ్ ఏ పర్సన్ దట్ హ్యాస్ మోర్ నాలెడ్జ్ ఆర్ ఎబిలిటీ దాన్ ద లెర్నర్ డస్ దట్ కెన్ హెల్ప్ ది లెర్నర్ దాన్ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు వాడు కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు ఈ కంప్యూటర్ నేర్చుకోవడానికి ఇంకొక వ్యక్తి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు ఈ అదర్ హెల్ప్ చేసే వ్యక్తి ఎవరు అంటే ఎంకేఓ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడం చిన్నప్పుడు ప్రారంభించాడు డైరెక్ట్ తన గొప్ప రంజిప్రేయర్ కాలేదు అతనికి ఒక వ్యక్తి కోచ్ ఉన్నాడు ఎవరో నాకు పేరైతే తెలియదు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ విధంగానే చెస్ ఆడే అటువంటి కోనేరు హంపి హరికృష్ణ లాంటి పిల్లలు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ కాలే వాళ్ళకు ఆ హెల్ప్ చేయడానికి కోచ్ ఉన్నాడు ఇక్కడ కూడా మీరు టెట్ ప్రిపేర్ అవుతున్నారు మీరు డైరెక్ట్ కాకుండా మీరు మా ద్వారా ప్రిపేర్ అయితే మీకు నేనేమవుతాను అంటే ఎంకేఓ అయితా మోర్ నాలెడ్జ్డ్ అదర్ అయితా ఈ మోర్ నాలెడ్జ్డ్ అదర్ ఎవరైతారు మరి ఇంతకు వీళ్ళని ఏమంటాం మనం అంటే దీనికి పెట్టిన పేరే ట్యూటర్ అంటాం వీళ్ళని ట్యూటర్ అంటాం వీళ్ళను ట్యూటర్ అంట ఈ ట్యూటర్ అనబడేటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు వయోజనుడు అధిక మంచిన జ్ఞానం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ ఎంకేఓ కావచ్చు టీచరే కావాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి సబ్జెక్ట్ నేర్చుకోవాలని లేదుగా పాటలు నేర్చుకోవచ్చు ఆటలు నేర్చుకోవచ్చు ఇంకొక విషయము ఎవరు కూడా అన్ని విషయాలలో మాస్టర్గా లేడు నేనున్నను నేను సంగీతంలో గొప్ప మనగాని కాదు నన్ను అన్న ఎంకేఓ చేశారంటే మరి ఇదేటి పోతుంది కాబట్టి అక్కడ ఎంకో ఎంకేఓ ఉంటాడు ఇక్కడ నేను ఎంకేఓ పిల్లవాడికి పది విద్యలు రావచ్చు పది విద్యలు వచ్చిన పిల్లవాడికి సంగీతం ఆటలు పాటలు ఇలా ఒక్కొక్క లెక్చరర్ దగ్గర ఒకటి నేర్చుకుంటే ఇలా ఎంతమంది లెక్చరర్లు ఉంటే వాళ్ళందరూ ఎవరైతారు అంటే ఎంకేఓ అవుతాడు ఈ పిక్చర్ మీకు అదే చెప్తుంది అనమాట సో ఇకపోతే నెక్స్ట్ది ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ డైరెక్ట్ పిక్చర్ ఉంది ద మోర్ నార్ట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ ఇవి సహయోగ సమూహాలు ఇక్కడ ఒక పని చేసినాం ఈ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది కదా దీన్ని సహయోగ సమూహాలకు ఒక పిక్చర్గా మీరు ఫీల్ కదా ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సహయోగ సమూహాలు ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ మేడం ఎవరు అంటే ఎంకేఓ ఇవేమిటి అంటే కొలాబరేటివ్ గ్రూప్స్ గ్రూప్స్ లేదా సహయోగ సమూహాలు సహయోగ సమూహాలు ఈమెవరు అంటే ఎంకేఓ మరి ఇదేమిటి అంటే టీచరు లేకుండా వాడొక్కడే నేర్చుకుంటేనేమో ఇంతే నేర్చుకుంటాడు టీచర్ ఉంటేనేమో ఇంత నేర్చుకుంటాడు ఎవడు నేర్పించినా నేర్చుకోడు ఇది విని పరిస్థితి ఇలా టీచరు లేకుండా స్వయంగా వాడే నేర్చుకుంటే ఇంత టీచర్ ఉంటే వానికి వచ్చేది ఇంత ఈ రెండింటి మధ్య ఉన్న ఈ ఖాళీ ప్రదేశాన్నే మనం ఏమని పిలుస్తాము అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది బోర్డు మీద వాట్ నేను నేనేం చేయలేను వాట్ కెన్ ఐ డూ విత్ హెల్ప్ ఇతరుల హెల్ప్ తోటి నేను ఎంతవరకు చేయగలుగుతా వాట్ ఐ కెన్ డూ నేను మాత్రమే ఎంత చేయగలుగుతా ఇప్పుడు వాట్ కెన్ ఐ డూ విత్ హెల్ప్ అనేదేమో రెండవ లైను వాట్ ఐ కెన్ డూ అంటే ఎవరు సాయం లేకుంటే నేను ఎంత చేస్తా అనేది ఇది ఈ రెండింటి మధ్య ఉన్న ఈ యొక్క బ్రింజల్ కలర్ ఏదైతే ఉందో ఈ ఈ కలర్ ప్లేస్ అంతా ఏంటిదంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ బోర్డు మీద రాస్తున్న తల్లి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇది ఇంకా అర్థం కావాలంటే టెట్ ఉంది నువ్వే ఓన్గా ప్రిపేర్ అయినావు మనకు వచ్చే మార్కులు ఉదాహరణకు అరవై అనుకుందాం సిక్స్టీ వచ్చింది సిక్స్టీ పర్సెంట్ వచ్చింది అనుకుందాం ఇంకొక లెక్చరర్ వచ్చి జాయిన్ అయ్యిండు కోచింగ్ తీసుకున్నావు అప్పుడు నీకు వచ్చింది ఎంత అంటే నైంటీ పర్సెంట్ వచ్చింది అనుకుందాం నువ్వెంత కష్టపడ్డా నీకు రానిది ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ నీకు రాదు అనుకుందాం ఈ రాని దాని ముచ్చట వదిలిపెట్టు నువ్వు సొంతంగా చదివితే వచ్చేది అరవై శాతం లెక్చరర్ల హెల్ప్తో చేస్తే వచ్చేది ఎంత అంటే నైంటీ పర్సెంట్ ఈ నైంటీకి సిక్స్టీకి మధ్యలో ఉన్నది ఎంత అంటే థర్టీ పర్సెంట్ ఈ థర్టీ పర్సెంట్ ఏమిటి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఇతరుల వల్ల నీకు జరిగిన లాభం ఎంత అంటే తొంభై శాతం అని చెప్పొద్దు ముప్పై శాతమే నీకు ఇతరుల వల్ల జరిగింది నీకు ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది నీకు వాళ్ళ వల్ల హెల్ప్ అయింది ఎంత అంటే థర్టీ పర్సెంట్ అప్పుడు నువ్వు గెయిన్ అయింది ఎంత నైంటీ పర్సెంట్ సో ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ దీన్ని తెలుగులో ఏమంటాం అంటే సామీప్య వికాస మండలి అంట ఇక్కడ రాస్తున్నా చక్కగా మళ్ళీ ఇంతసేపు ఇది చెప్పి ఈ పదం చెప్పకపోతే లేనిపోను వెళ్ళి సామీప్య వికాస మండలి సామీప్య వికాస మండలి సామీప్య అంటే దగ్గరలో నీకు దగ్గరలో నీకు కావలసిన దానికంటే అధికంగా వికాసము అంటే అభివృద్ధి చెందడం డెవలప్మెంట్ మండలి అంటే జిల్లా మండలం కాదు మండలి అంటే ఆ జోన్ ఆ ఏరియా అని అర్థం సో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏందనేది ఇక్కడ మీకు క్లియర్గా తెలిసింది సో ఇక్కడికి మనకు రెండు విషయాలు తెలిసినాయి ఇక నెక్స్ట్ స్కాఫోల్డింగ్ స్కాఫ్ హోల్డింగ్ ఓకేనా సో దీనిని ఇన్స్ట్రక్షువల్ ఇన్స్ట్రక్షనల్ స్కాఫ్ అని బ్రూనర్ అన్నాడు సోషల్ స్కాప్ హోల్డింగ్ అని వైగౌట్స్కే అన్నాడు స్కాప్ హోల్డింగ్ అంటే ఏందో తెలవాలి నీకు ఫస్ట్ ఇన్స్ట్రక్షనల్ అని బ్రూనర్ అనడా వైగౌట్స్కే అన్నడా ఇది కాదు మ్యాటరు స్కాప్ హోల్డింగ్ అంటే ఈ బొమ్మ పెట్టి నేను ఇక్కడ అరే ఈ పటంకు ఎందుకు పెట్టాడు సారు ఎక్కడ దిక్కు పటం ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది పటం ఉంది దీని నిండా ఏంది ఇది ఏంటివి అసలు ఇవి ఏంటివి బాబు బిల్డింగ్ కట్టేటప్పుడు ఇట్లా కర్రలు వేసుకుంటున్నారు వీళ్ళంతా ఇన్పర్ రాడ్లు అయితే విలేజ్లలో అయితే కర్రలతోటి కడతారు సిటీలలో పెద్ద పెద్ద పట్టణాలలో అయితే కర్రలు ఉషవన్నీ దిక్కు దిక్కులేదు కట్టిన బిల్డింగులే కూలుతున్నాయి కర్రలు గులవ అందుకనే ఇన్పసు వాళ్ళు కట్టుకుంటారు కట్టుకొని బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఏదైనా హోర్డింగులు పెట్టేటప్పుడు కానీ ఇట్లా కట్టుకొని ఈ వ్యక్తి ఇస్తే ఈయన ఈయనకిస్తే ఇట్లా ఒకరోవరికి ఇస్తాడు ఏడో నిలబడ్డాడు మనకు మొత్తం కనిపిస్తలేడు ఇట్లా పైకి వెళ్ళిపోతాడు ఇటుకలు ఉంటాయి విలేజ్లలో ఇల్లు కడుతుంటారు వాళ్ళని గోవకర్ర అంటారు దాన్ని పరంజు అంటారు ఆంధ్ర ఏరియాలో సారువా అంటారు రాయలసీమల ఓ ఇటుక ఉంటుంది తీసి ఇట్లు ఇసిరేస్తారు అదే మనలాంటి వాడు విసిరేస్తే వచ్చిన ఎత్తిలే పడుతుంది మళ్ళీ తీసి ఇసిరేస్తే ఆ పైన ఉన్నవాడు వెంటనే దాన్ని క్యాచ్ చేసి క్షణాలలో పైకి ఇసిరేస్తారు వాళ్ళు ఇసిరేయాలంటే మరి గాలిలో నిలబడలేరుగా ఓ కర్రల మీద నిలబడాలి ఆ కర్రల పేరు ఏమిటిదంటే స్కాప్ హోల్డింగ్ దీన్ని తెలుగులో సారువా అంటాం పరంజు అంటాం అదే అడుగుతాడు ఎగ్జామ్లో సారువా అనే అటువంటి ఈ పదం సృష్టికర్త ఎవరు ఎడ్యుకేషన్ పరంగా ఎవరు అంటాడు వై సారువా అనే పదం దేనికి సంబంధించింది అంటే ఎగ్జాంపుల్ బురడి కొట్టిస్తాను నేను సారువ అనే పదం దేనికి సంబంధించింది ఒకటి నిర్మాణ రంగం రెండు సైకాలజీ సైకాలజీ మూడు కర్రల రంగం నాలుగు వ్యవసాయ రంగం అన్నిట్లు ఇచ్చిండి అనుకోండి ఏదో ఒక దిక్కుమైన ప్రశ్న వ్యవసాయ రంగం అని చెప్పి సారువ అనే పదం దేనికి సంబంధించింది అనగానే మన వాళ్ళు ఎట్లుంటారంటే అరే ఈ ప్రశ్న వచ్చింది సైకాలజీలో ఇంకా ఆలోచించేది ఉందని సైకాలజీ అని పెడతారు కానీ ఇది సైకాలజీకి దీనికి సంబంధం లేదు ఇది నిర్మాణ రంగానికి సంబంధించి కర్రల గురించి చెప్తే కర్రల రంగం లేకపోతే చెట్ల గురించి చెప్తే చెట్ల రంగం ఉండదు ఇక్కడ సో ఆన్సర్ నిర్మాణ రంగానికి సంబంధించింది స్కాఫ్ హోల్డింగ్ అనే పదం మరి ఈ స్కాప్ హోల్డింగ్ అనే పదానికి మన సైకాలజీకి సంబంధం ఏంది ఏంది అంటే ఈ స్కాప్ హోల్డింగ్ మనకి సంబంధం ఉందంటే ఇప్పుడు ఎక్సనబడే ఒక వ్యక్తి చదువుకోవడానికి ఇతరులైనటువంటి తన అన్నలో తమ్ముల్లో లేదనుకుంటే కంప్యూటరు 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 లేదనుకుంటే లైబ్రరీ బుక్స్ లేదనుకుంటే ఆల్రెడీ ఇదివరకు చదివి టాప్ ర్యాంక్ వచ్చిన టెట్ స్టూడెంటో లేదా రూమేంటో ఇలా ఎంతమంది ఈయనకు స్కాప్ హోల్డింగ్ లెక్క ఒకరికి ఒకరు జత కడితేనో ఈయన పైకి పోతాడు తప్ప ఒక వ్యక్తి తనకు తానే వృద్ధి చెందిండే తప్పు నీ తల్లిదండ్రులే నీకు సహకరిస్తురనే తప్పు తప్పు దానికి టీచర్ సహకరిస్తుండు ఫ్రెండ్స్ సహకరిస్తున్నారు లైబ్రరీ సహకరిస్తుంది టీవీలో ఉన్న మీడియా సహకరిస్తుంది గతంలో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వ్యక్తి సహకరిస్తున్నాడు ఇలా ఎంతో మంది సహకరిస్తే మనం ఒక స్టేజ్కి వస్తున్నాం సో వాళ్ళందరినీ కలుపుకొని మనం ఏమని పిలవాలి అంటే స్కాఫ్ హోల్డింగ్ అనే పేరుతోటి పిలవాలి ఈ స్కాఫోల్డింగ్ అనేది ఒక నిర్మాణ రంగంలో కర్రలు కనుక కింద పడకుండా ఊతవిచ్చినట్టు ఒక వ్యక్తి ఎదుగుతుంటే సహకరిస్తాయి అని చెప్పి దీని అర్థం ఓకేనా ఇకపోతే నెక్స్ట్ మరి ఇక్కడ స్కాఫోల్డింగ్ గురించి మాట్లాడినాం నెక్స్ట్ మానసిక ప్రకార్యాలు నెక్స్ట్ ఇదంతా మనం మాట్లాడేది ఎవరిది వైగాడ్స్కి ఇదే కొత్త కొత్తవి ఏం మాట్లాడతలేం ఈరోజు సిద్ధాంతం అంతా అదే మానసిక ప్రకార్య మానసిక ప్రకార్యాలంటే ఇప్పుడు బల్బు తీసుకొచ్చున్నాం షాప్లో షాప్లో ఒక ఎల్ఈడి బల్బు తీసుకున్నాడు మనోడు ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకున్నాడు ఇదివరకు బల్బులు వేరే ఉండే కొత్త కొత్త మోడల్ బల్బులు వచ్చినాయి ఇప్పుడు ఒక ఎల్ఈడి బల్బు వచ్చింది ఈ ఎల్ఈడి బల్బు మనోడు చేతిలో పట్టుకోం షాప్ ఆయన ఏమని చెప్పిండు ఇది షా ఇట్లా పట్టుకో బాబు ఇది బల్బు వెలుగుతుంది అన్నాడు అంటే పట్టుకున్నాడు అరే వెలుగుతలేదు కదా సార్ ఇంతసేపు ఆయన అంటే వీళ్ళకి దిక్కుమైల క్యాండిడేట్ ఉన్నాడు అర్థమైంది అరే ఇట్లా కాదే బాబు ఇది హోల్డర్లో పెట్టాలి ఇంట్లో పవర్ సప్లై దీనికి లేని ఎట్లా వెలుగుతుంది అంటే ఇంట్లోకి పోయిన తర్వాత పవర్ సప్లై అటువంటి పాయింట్లో దీన్ని ఉంచితే అప్పుడు ఇది వెలిగింది ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చినామంటే మనము పుట్టుకతో కూడా కొన్ని రకాలైనటువంటి శక్తులతో జన్మించినాం కొన్ని రకాల శక్తులతో మనం జన్మించినాం అవి ఏమిటై ఉండవచ్చు అంటే ప్రజ్ఞ అయి ఉండవచ్చు అవి ఏమిటి అంటే సహజ సామర్థ్యాలు అయి ఉండవచ్చు అవి ఏమిటి అంటే ఆలోచన అయి ఉండవచ్చు అది ఏమిటి అంటే వైఖరి అయి ఉండవచ్చు ఇట్లా కోటినొక్కటి కావచ్చు దస్ ఆర్ ఆల్ ట్రీటెడ్ యాజ్ ద మెంటల్ ఆపరేషన్స్ ఈ మెంటల్ ఆపరేషన్స్ అయిన వైఖరి ప్రజ్ఞ సహజ సామర్థ్యం ఆలోచన సృజనాత్మకత వివేచన ఇట్లా వంద లక్ష్యాలు ఉన్నాయి మన మెదడు మన మానసులో ఉన్నాయి ఇవన్నీ కూడా పవర్కు ఛార్జ్ అయినట్టు ఇవన్నీ బల్బులు అనుకుంటే ఇవన్నీ బల్బులు అనుకుంటే ఇవన్నీ పవర్తో ఛార్జ్ అయినట్టుగా మన కరెంటుతోటి ఛార్జింగ్ అయినట్టుగా ఎప్పుడైతే ఇవి సమాజముతోటి మమేకం అవుతాయో కరెంట్ అనేది ఒక సమాజం అనుకుంటే సొసైటీతో ఇది మిక్స్ అవుతుందో మంచి సొసైటీలో ఉంటే వైఖరి బాగా ఉంటుంది మంచి సొసైటీలో ఉంటే ప్రజ్ఞ మంచిగా అభివృద్ధి చెందుతుంది మంచి సొసైటీలో ఉంటే ఆలోచన సహజ సామర్థ్యం వికసిస్తాయి వికసిస్తాయి వికసించకముందు వీటిని ఏమన్నాము అంటే నిమ్నస్థాయి ప్రకార్యాలు అన్నాము వికసించిన తర్వాత వీటిని ఏమంటున్నాము అంటే ఉన్నత స్థాయి ప్రకార్యాలు అంటున్నాం అది లెక్క ఇద్దరం మనుషులే వీడు పుట్టిండు పెరిగిండు మరణించిండు ఇంతే ఉన్నాడు అనుకోండి ఆ జీవనం యొక్క విలువ అర్థం లేదు మరొకడు పుట్టి పెరిగి తక్కువ వయసులోనే ఇలా అనుకోండి వాని లైఫ్ని వాడు పాలిష్ చేసుకుంటాడు వాని లైఫ్ని వాడు పాలిష్ చేసుకుంటాడు అలా నిమ్న స్థాయి ప్రకార్యాలు ఉన్నత స్థాయి ప్రకార్యాలు అనేవి రెండూ ఉంటాయి అనేది ఇక్కడ అర్థం సో ఇలా ప్రకార్యాలను అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో మనం మంచి ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉంటే మన పిల్లలు స్కూలు ఇప్పుడు ఏం చెప్తుండే వైగట్స్కి అదే మీరు గమనించాలి మంచి స్కూలు ఉండి మంచి సౌకర్యాలు ఉండి ఉండాలి సౌకర్యాలు బాగా ఉండి వాటి గురించి చెప్పే ఎంకేఓ కూడా ఉండాలి ఎంకేఓ ఉండే సౌకర్యాలు ఉండగానే అయిపోదు అందులో వివరించే ఇతర వ్యక్తులు కూడా ఉండాలి ఉండి తల్లిదండ్రులు నిరక్షరాస్తులైనా కొంత నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నత స్థితిలో అయినా కొంత నష్టం జరుగుతుంది మరి ట్యూటర్ లేకపోయినా ఇబ్బంది జరుగుతుంది సో అన్ని రకాల సౌకర్యాలతో శిశువుకు మనం అందిస్తే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది మనకు పుట్టుకతో అద్భుతమైన జ్ఞానం ఉంది కానీ దాన్ని పాలిష్ చేయాలి పాలిష్ చేయకపోతే అది అంతే ఏడుస్తుంది ఏమైనా సాయంత్రం పూట కోలాటాలాడి భజన చేసి ఇంటికి వచ్చి తిని నిద్రపోతే ఒకటి ఏ అభివృద్ధి లేదనుకోండి అయిపోతుంది కొద్దిమందికి ఇంటర్నెట్ ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది దాని వాళ్ళు వినియోగించుకునే విధానంలో గమ్మత్తులు ఉంటాయి వాళ్ళు ఒక విధానం మీద పోరు వాళ్ళు ఇక మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అట్లుంటుంది మరి మనం ఏం చెప్తాం వానికి గూగులు ఇంటర్నెట్ యూట్యూబ్ ఉంటే వినియోగించుకోవాల్సిన విధంగా వినియోగించుకున్న విధేలు లైవ్ వైగోడ్స్కి తీరిని ఉపయోగించుకుంటే సవా లక్ష మ్యాటర్ వస్తుంది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసినా అన్ని ఏంటివి అందులోకి వెళ్ళి తీసినాయి నాకెందుకని చెప్పి బోర్డు మీనే చెప్తే బోర్డు లానే ఉంటుంది కానీ నేను ఆ ఫిక్ పిక్చర్స్ను డౌన్లోడ్ చేసి ఆ వీడియోస్ను డౌన్లోడ్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు అందిస్తున్నప్పుడు మీరు అది గమనించాలి